ప్రసంగాలు లేవు. ప్లీజ్ అలో ది అదర్స్ ఆల్సో టు స్పీక్ ప్లీజ్. ఆకుల తిరుమలరావు గారు మాట్లాడతారు, ఆకుల తిరుమలరావు గారు మాట్లాడతారు. మీ దగ్గరకు వస్తాను కదండి, దయచేసి వినండి, ఆయన మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. చెప్పండి ఏంటంటే, చెప్పండి సార్. ఇప్పుడు ఆయన జనసేనాని ఖచ్చితమైన వ్యూహంతో వస్తున్నాడు, సమీక్షలు మొదలెట్టాడు. అంటే ఇప్పుడు ఆయన నాయకులను ఐడెంటిఫై చేసే కార్యక్రమం, తన పార్టీలో ఏ నాయకులు ఎక్కడెక్కడ ఏ జిల్లాల నుంచి ఉన్నారనేది ముందర గుర్తింపు కార్యక్రమం, ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన దృష్టిలో ఇద్దరే నాయకులు, ఆయన నాదెండ్ల మనోహర్, ఇంకా మిగిలిన నాయకులు ఎవరు ఆయనకు తెలియదు. సో క్యాడర్స్ వరకు తెలుసు, ఎందుకంటే సభలకు వస్తుంటారు, విజిల్స్ కూడా వేస్తుంటారు కాబట్టి వాళ్ళని క్యాడర్స్ని ఐడెంటిఫై చేయగలరు. ఇప్పుడు నాయకుల గుర్తింపు కార్యక్రమం, అలాగే నాయకుల ఎంపిక కార్యక్రమం, ఏది 175 నియోజకవర్గాల్లో జనసేనకు ఎక్కడెక్కడ ఎంతెంత హోల్డ్ ఉంది, అలాగే ఆ హోల్డ్లో భాగంగా టీడీపీకి ఎన్ని త్యాగం చేయాలి, బీజేపీకి ఎన్నప్ప చెప్పాలి. ఆయనకైతే ఆయన వేసుకున్న లెక్క 65 నియోజకవర్గాల్లో వైసీపీ తోటి ముఖాముఖి ఢీ కొట్టగల సామర్థ్యం జనసేనకు ఉంది, ప్రొవైడెడ్ బీజేపీ నిజంగా సపోర్ట్ చేస్తే అని ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఇప్పుడు ఏంటి, ఆయనకి టీడీపీతో ఉన్న అబ్లిగేషన్ వల్ల టీడీపీకి త్యాగం చేయాలి, బీజేపీతో సర్దుబాటు చేసుకోవాలి, అంటే అది అప్పగించాలి ఇలాగా, అయ్యా ఈ 20 మీ దగ్గర ఉంచండి, ఏదో 20 ఇస్తున్నాం, మా సంతోషం మీ సంతోషం మీరు అంగీకరించండి అని చెప్పే పరిస్థితి ఉంది. సో ఈసారి స్థిరమైన రాజకీయం చేయాలని ఆయన నిర్ణయించుకుంటే అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అందులో భాగంగా ముందు అసలు మన పార్టీలో ఎవరెవరు నాయకులు అనేది కూడా ఇప్పుడు జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ యూ నేమ్ ఎనీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు వెంటనే చెప్తారు ఆ నియోజకవర్గంలో ఫలానా ఉన్నారు కదా, ఫలానా నాయకుడు ఉన్నారు కదా అని. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక ఏంటంటే కొంత ఆయన డెమోక్రటైజ్ అయ్యే వాతావరణం కనిపిస్తుంది, దానికి ఆహ్వానించదగిన పరిణామమే. ఒక పొలిటికల్ పార్టీ ప్రజాస్వామీకరింపబడటం అనేది ఆహ్వానించదగిన పరిణామమే. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన హోల్డ్లో ఉన్న వాటిని తెలుగుదేశానికి త్యాగం చేయడమో బీజేపీకి అప్పజింపడ చెప్పడమో చేస్తారంటారా? నమస్తే సార్, సివిఆర్ ప్రేక్షక్ నమస్కారం అండ్ ప్యానెల్ సభ్యులకు నమస్కారం సార్, శ్రీనివాస్ గారు, మాల్కొండే గారు, సత్యన్ గారు. ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా మనం ఎప్పుడు కూడా మన జనసేన విషయం వచ్చేసరికి ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోతే ఈవెన్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ విషయం కూడా మనం అదే చెప్తున్నాం. ద్వితీయ శ్రేణి నాయకులు ఎప్పుడైతే వాళ్ళని గుర్తించడం జరుగుతుందో పార్టీకి నాయకత్వ లక్షణాలు కొన్ని పెరుగుతవి, ఏది అధినేతను తప్పించి. ఎప్పుడైతే ఈ ద్వితీయ శ్రేణి నాయకులు ప్రజల్లోకి ఉండి ఇదిగోండి మా పార్టీ ఇది మా పార్టీ విధానాల తిరిగి చెప్పడం వల్ల పార్టీకి బలం పెరుగుతుంది కాబట్టి ఆ ప్రకారంగా తాము ఎన్ని సీట్లలో బలంగా ఉన్నాము ఏంటి మనం ఎక్కడెక్కడ మనము ఇంకా కొంచెం గట్టిగా కష్టపడితే ఇక్కడ మనం బలం పుంజుకోవచ్చు లేకపోతే ఇక్కడ విజయం సాధించవచ్చు అనే విషయాన్ని గ్రౌండ్ లెవెల్లో చూస్తేనే నడుస్తుంది. ఆయన ఇప్పుడు యాక్చువల్గా ఈసరికే చాలా టైం ఆయన వృధా చేశారని చెప్పొచ్చండి, నిజంగా చెప్పాలండి జనసేన తరపు నుంచి. కానీ ఇప్పుడు కన్నా ఇంకా విషయం ఏంటంటే రెండేళ్ళు ముందుగానే ఆయన తొందరగా కళ్ళు తెరిచారు. సో ఆయన వ్యూ మన నేనేమనుకుంటున్నా అంటే ఓకే హర్రీ అంటే ఒక దాన్ని ఏమంటే మీరు అన్నారు చూసారా బెటర్ లేటర్ దాన్ని ఎవరు అని చెప్పి పెట్టారు. అలాగే విషయం హరి ఒక ఉత్సాహం, ఇప్పుడు ఒక మీటింగ్ అయింది, అందరూ ఒక వేడిలో ఉన్నారు, ఆ వేడి ఎలాగే రెండేళ్లు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. దట్ ఇస్ ద రీజన్ ఆయన దగ్గర ఒక లిస్ట్ కూడా ఉందనే తెలుసు, వాళ్ళందరికీ లిస్ట్ ఉంది. ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఈయనకి నిజంగా ఎంత పట్టుందనే దాని మీద ఆయన సర్వే చేయించుకుంటున్నారు. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత తిరిగి డిబేట్ కొనసాగుతుంది.